హలో అండి, వెల్కమ్ టు దాన్ మిస్ వరల్డ్. ఇవాళ నా బ్రాస్ ఐటమ్స్ కలెక్షన్స్ అన్ని నేను చూపించబోతున్నాను. సో ఇక్కడ ఆంటిక్ పీస్ అండి, ఇది గణేష్ అండ్ లక్ష్మీదేవి. కృష్ణుడు, గౌతమ బుద్ధుడు, ఇది కిండి అండ్ మన హ్యాండ్స్ వాష్ చేసుకుంటాం కదా అలాంటిది. నందీశ్వరుడు, ఇంకొక లక్ష్మీదేవి, ఆంజనేయ స్వామి, అండ్ ఇది తులసి కోట అండి. ఇందులో దీపం పెట్టుకోవచ్చు, మన దేవుడు దగ్గర పెట్టుకొని అండ్ శివుడు డైలీ అభిషేకం చేసుకుంటాను నేను దీనికి. సో దానిపైన నాగ పడుగు ఉంటుంది అండ్ జలధార కూడా ఉంటుంది. చిన్ని కామధేను అండి, అందరు దేవుళ్ళు దీనిపైన ఉంటారు. చక్రనామాలు యూజ్ చేసి డైలీ మనం ధూపం పెట్టుకోవడం కోసం దీన్ని యూజ్ చేస్తాం మేము. టిష్యూ కృష్ణుడు, ఇది మా ఆడపడుచు గిఫ్ట్గా ఇచ్చింది నాకు. కల్పవృక్షం అండి, ఇవి శంకుచక్ర దీపాలు అండ్ ఇది కూడా ధూపం వేసుకునేది అప్పుడప్పుడు యూజ్ చేస్తాను. నైఫ్ అండి, అందంగా ఉంది కదా అని డెకరేషన్ పర్పస్కి తీసుకున్నాను. ఇది ఇందాక చూపించాను కదా, దానికంటే పెద్ద కామధేను. దీనిపైన కూడా లక్ష్మీ వినాయకులు ఉంటారు. ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్నవన్నీ యాంటిక్ పీసెస్ అండ్ యూనిక్గా కూడా ఉన్నాయి.
దానికంటే ఇది కొంచెం పెద్ద ఐడల్ అన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది అండ్ డిఫరెంట్గా కూడా ఉంటాడు ఈ కృష్ణుడు. ఇది కూడా నేను పూజ రూమ్లోనే పెట్టుకుంటాను అండి. చాలామంది హ్యాంగ్ చేసుకుంటారు హాల్లో లేదంటే పూజ రూమ్లో అలాగా, బట్ నేను పూజ రూమ్లో కార్నర్కి దేవుళ్ళ పక్కన పెట్టుకున్నాను. డెకరేషన్ పర్పస్కి బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి గౌతమ బుద్ధుడు. ఇది వచ్చేసి లైఫ్ ఆఫ్ బుద్ధ అన్నమాట, అంటే కంప్లీట్ ఆయన లైఫ్ ఉంటుంది దీంట్లో. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది దీని మీద. నాకైతే అసలు ఇలాంటి యూనిక్ కలెక్షన్స్ అంటే చాలా ఇష్టం అండి. సో నేను డెకరేట్ చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. అండ్ ఇంట్లో పీస్ కూడా ఉంటుంది బాగా గౌతమ బుద్ధుడు ఉండడం వల్ల. చిన్ని బిందె అండి, నార్మల్ ప్లేట్ పూజ రూమ్ యూజ్ చేసుకునేది. అండ్ ఇది వచ్చేసి మనం ప్రసాదం చేసుకోవడానికి ఇది కూడా ప్రసాదం చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి పెద్ద బిందె. ఇవైతే నేను యూజ్ చేయను, ఇవన్నీ కూడా నేను పుట్టక ముందు అండి, అంటే ఇప్పటి నుంచి వచ్చేది ఈ బిందెలు చెంబు ఇవన్నీ. లైక్ చేయండి.